యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము. యెహోవా నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్లగా వాడు తన సారె మీద పనిచేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేసెను. అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాని పెళ్లగింతుననియు విరగగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో యొక్క జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పియుండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితనో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పియుండగా, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి నీవు వెళ్లి యూదావారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందురు. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అన్యజనులను అడిగి తెలుసుకొనుడి, ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా విననా? ఇశ్రాయేలు కన్యక బహుఘోరమైన కార్యము చేసియున్నది. లెబానోను పొలములోని బండమీద హిమముండుట మానున, దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానున, అయితే నా ప్రజలు నన్ను మరచియున్నారు, మాయకు ధూపము వేయుచున్నారు. మెరక చేయబడని దారిలో తాము నడువల్లని పురాతన మార్గములైన త్రోవలలో తమను తాము తొట్రిల్ల చేసుకొనుచున్నారు. వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడుగా చేసుకునియున్నారు. దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును. తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువుల ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టెదను. వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును. అప్పుడు జనులు యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండిరి. యెహోవా నా మొర్ర నాలకించుము, నాతో వాదించు వారి మాటను వినుము. వారు నా ప్రాణము తీయవలనని గుంట త్రవ్వియున్నారు, చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలనా? వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. వారి కుమారులను క్షేమమునకు అప్పగింపుము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపుము. వారి భార్యలు పిల్లలు లేనివారై విధవరాండ్రగుదురుగాక, వారి పురుషులు మరణహతులగుదురుగాక, వారి యవ్వనులు యుద్ధములో ఖడ్గము చేత హతులగుదురుగాక. నన్ను పట్టుకొనుటకు వారు గొయ్యిత్రవ్విరి, నా కాళ్లకు ఊరులనొగ్గిరి. వారి మీదికి నీవు ఆకస్మికముగా దండును రప్పించుట వలన వారి ఇండ్లలో నుండి కేకలు వినబడునుగాక. యెహోవా నాకు మరణము రావలనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయూ నీకు తెలిసేయున్నది. వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలగనీయకుము, నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకుము. వారు నీ సన్నిధిని తొట్రిల్లుదురుగాక. నీకు కోపము పుట్టు కాలమున వారికి తగిన పని చేయుము.